కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నెల 4 నుంచి 3 రోజుల పాటు చిన్న పిల్లల వైద్య విజ్ఞాన సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా 600 మంది వైద్య నిపుణులు హాజరవుతున్నారు. ఈ సదస్సును సద్వినియోగం చేసుకోవాలని కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి చిన్నపిల్లల విభాగం అధిపతి డాక్టర్ రామప్రసాద్ వైద్యులకు సూచించారు. దీంట్లో దాదాపు 500 మంది దాకా రావడానికి వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు. దీంట్లో మనకి 5వ తేదీ నాడు 4వ తేదీ నాడు వర్క్షాప్స్ జరుగుతాయి. ఈ వర్క్షాప్స్ కూడా ఈ హాస్పిటల్లో పుట్టిన వెంబడే వాళ్ళు శ్వాస ప్రక్రియ సరిగ్గా తీసుకోవడానికి అంటూ స్కిల్స్ అనేవి అంటే గైనిక్ పేజెస్ కానీ పీడియాట్రిక్స్ వాళ్ళు కానీ మందుమంది వాళ్ళకి కానీ 40 మందికి రాయలసీమ విభాగం నుంచి కానీ మిగతా వాళ్ళని ఎన్రోల్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా తప్పిదీయడం అనేది.